వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని టాలీవుడ్కు ప్యాన్ ఇండియా స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఎస్ఎస్ రాజమౌళిని ఓ ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోందా ఆయనతో సినిమా చేయడం కోసం హీరోలు ఎంతలా ఎదురు చూస్తారో అంతే స్థాయిలో భయపడుతున్నారా అంటే అవుననే సమాధానాలు కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి మరి దర్శకధీరుడిని వెంటాడుతున్న ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ఏంటి ఎందుకు హీరోలు భయపడుతున్నారు లెట్స్ వాట్ ద స్టోరీ ఇంతవరకు అపజయమే లేని డైరెక్టర్గా ఎస్ఎస్ రాజమౌళికి పేరుంది ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ మొదలుకొని త్రిపుల్ ఆర్ వరకు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేస్తూ వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి సరికొత్త రికార్డులను పరిచయం చేసింది రాజమౌళిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తెలుగు ఇండస్ట్రీ నుంచి వంద కోట్ల సినిమా రావడం కష్టమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్న వేళ బాహుబలి పార్ట్ వన్ మూవీతో ఒక్క టాలీవుడ్లోనే ఏకంగా రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టి వేరే వారికి సాధ్యం కాని రికార్డులను తన సినిమాతో సాధ్యం చేసి చూపించారు రాజమౌళి ఆ తర్వాత వచ్చిన బాహుబలి పార్ట్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్క తెలుగులోనే మూడు వందల కోట్ల వసూళ్లను రాబట్టి మరోసారి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు జక్కన్న ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను జక్కన్న మూవీ సాధించిన ఉన్నాయి మరి అలాంటి దర్శకుడితో మూవీ చేయాలనుకోవడం హీరోలందరి డ్రీమ్ గా ఉంటుంది కానీ జక్కన్నతో మూవీ చేసిన తర్వాత ఏమవుతుందో అనే భయం కూడా హీరోలను వెంటాడుతుంది ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన హీరోకి తరువాతి సినిమా ఫ్లాప్ అవుతుందనే అపోహ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఇది కేవలం అపోహ మాత్రమే అయినప్పటికీ ఇందులో కొంత నిజం కూడా లేకపోలేదు ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్కు ఆ తర్వాత చేసిన సుబ్బు మూవీ ఫ్లాప్ గా నిలిచింది అలాగే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి యమదొంగ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆంధ్రవాలా కంత్రి వంటి డిజాస్టర్స్ ఎన్టీఆర్ను ను పలకరించాయి ఈ సెంటిమెంట్ కేవలం ఎన్టీఆర్ వరకే పరిమితం కాలేదు ప్రభాస్ రామ్ చరణ్ రవితేజ నాని ఇలా రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరో కూడా ఫ్లాప్ సెంటిమెంట్ ఎదుర్కొన్న హీరోలే ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సూపర్ హిట్ గా నిలిస్తే ఆ తర్వాత ప్రభాస్ చేసిన పౌర్ణమి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది ఇక బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో పాటు నేషనల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ కు ఆ తర్వాత చేసిన సాహో రాధేశ్యామ్ ఆది వంటి వరుస ఫ్లాప్స్ ఎదురయ్యాయి మగధీర త్రిపుల్ ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత ఆరెంజ్ ఆచార్య వంటి ఫ్లాప్స్ మూవీస్ ను ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా మరోసారి ఈ ఫ్లాప్ సెంటిమెంట్ పలకరించింది ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర మూవీ ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది దీంతో రాజమౌళితో మూవీ చేసిన హీరోకి నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ మరోసారి రుజువైందనే కామెంట్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీ చేయనున్నాడు ఈ మూవీని పర్న్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ మూవీ తర్వాతనైనా రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్కు మహేష్ బ్రేక్ వేస్తాడేమో చూడాలి